ఊహాగానాలుగా ఉన్నటువంటిది ఏం చేసిందంటే అధికార పార్టీ తన మీడియా ద్వారా ఒక లీక్ ఇచ్చింది లోకేష్ బాబు కూడా ముద్దాయిగా రాబోతున్నాడు ఆయన వస్తే కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అధికార పార్టీ మీడియానే చెప్పింది డైరెక్ట్ గా దాన్ని దానికంటే ముందు అధికార పార్టీ మీడియాలో లీకేజ్ వచ్చింది సాయి సబ్జెక్ట్ కరెక్షన్ ఏది ముందా అనేది కాకపోతే నా దృష్టిలోకి అయితే అదే ముందు వచ్చింది కాబట్టి సో ఎప్పుడైతే ఈ లీకేజ్ వచ్చిందో లీకేజ్ వచ్చిన తర్వాత దాన్ని ఆటోమేటికల్ గా ప్రచారం అయిపోతుంది కదా ఈ ప్రచారం వచ్చిన తర్వాత ఏం చేశారు తెలుగుదేశం శిబిరం నుండి లోకేష్ బాబు ఈ నెలాఖరులో వస్తున్నారు మళ్ళీ యాత్ర ప్రారంభిస్తున్నారు వాళ్ళకు లీకేజ్ ఇచ్చారు ఏది తెలుగుదేశం శిబిరం వెంటనే వచ్చేస్తున్నారు లోకేష్ బాబు ఢిల్లీ నుండి వచ్చారు పాదయాత్ర పునఃప్రారంభిస్తారు ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తారు పాదయాత్ర సందర్భంగానే ఇవన్నీ మాట్లాడుతూ ముందుకు సాగుతారు అని చెప్పేసి వాళ్ళకు లీకేజ్ వచ్చింది సో వెరసి ఏంటనేసి అంటే ఇది ఈ గేమ్ అనేది అటు ఇటు నడుస్తూ వచ్చి ఇవాళకి ఈ రూపాంతరం చెందింది అదొక అంశం అయితే ఇవాళ ఇది వచ్చిన తర్వాత నేను కృష్ణరాజు గారు చెప్పినటువంటి వార్తలకు అభిప్రాయాలను మళ్ళీ నేను మరొకసారి నేను ప్రస్తావించను గానీ వాటితో నేను ఏకీవిస్తున్నా ఎందుకంటే ఈ కేసులు అయితే పసుమ కేసు అయితే కాదు డెఫినెట్ గా లీగల్ గా సుందరరామ్ సారం గారు ఉన్నారు లేకపోతే పెద్దలు హైకోర్టు న్యాయవాది గారు వస్తే వారేం చెప్తారనేది పక్కన పెడితే సాధారణమైనటువంటి ఆలోచనతో కలిగి మనం సమకాలీన ఇలాంటి కేసులు మనం ఒకసారి పరిశీలించినప్పుడు గతంలో జరిగినటువంటి సందర్భాలను మనం పరిశీలించుకుంటే ఇదేం స్ట్రాంగ్ కేసు కాదు డెఫినెట్ గా సో ఇవాళ ఏం చేసింది అనేసి అంటే ఆదరాగా ఏదో ఒకటి అధికార పార్టీ ఏదో ఒక దాంట్లో చేర్చేసింది అనేది కనబడుతున్నటువంటి అంటే ఇక్కడ ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు మధ్య నేను ఇందాక చెప్పినటువంటి ఒక వర్గమేమో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తప్పు చేశాడు ఒక వర్గమేమో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి వర్గం ఇవాళ స్పష్టమైనది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రకంగా అంటే స్పష్టంగా వాళ్ళు ఒక అభిప్రాయానికి రాలేకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో కుట్రతోన చేస్తుంది తప్పిస్తే ఇక్కడ ఏదో ఉందా అన్నటువంటి అభిప్రాయం నుండి వాళ్ళు కూడా మెల్లమెల్లగా చంద్రబాబు నాయుడు నిర్దోషి అన్నటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయే పరిస్థితి ఇవాళ ప్రభుత్వం కల్పించుకుంటుంది ఎందుకంటే ఈ కేసు సంబంధించినటువంటి ఇది ఏంటనేసి అంటే మాకు సాగుతుంది అనమాట వేస్తామన్నటువంటి పంట ఏమో కొంటామన్నటువంటి ఆవు వచ్చి మేసేసింది ఇది పంట ఏమో వేస్తామనుకోవడం కొంటామనుకున్న ఆవు వచ్చి మేసేయడం ఏంటి అన్నట్టుగా సో ఈ కేసు కూడా దాదాపు అలాగే కనిపిస్తుంది ఎంత స్ట్రాంగ్ కాదు మీరు అన్నట్టుగా ఆ ఫైబర్ గ్రిడ్ కేసు సంబంధించి అయినట్టయితే మేబీ అది ఏమన్నా కొంచెం స్ట్రాంగ్ ఉండేదేమో మేబీ మనం అయితే కరెక్ట్ గా చెప్పలేము ఈ కేసు వరకు ఆలోచించినప్పుడైతే బహుశా ఆలోచించుకోవడానికే సుందరరామ్ శర్మ గారు కూడా టైం తీసుకున్నారేమో అన్నటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట